మహిళలతో కలిసి గవర్నర్కు ఒక మెమరాండం పత్రం సమర్పించారు. దాన్ని పరిశీలించిన పిమ్మట గవర్నర్ వారి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాంటి అసభ్యకర ప్రకటనని వెంటనే రద్దు చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆడవాళ్ళకే ప్రాబ్లం వచ్చినా నువ్వే దిక్కు. ఇక నుంచి పబ్లిక్ ప్రెస్ టీవీలో సరోజిని నెక్స్ట్ ఏం చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను జీవితాంతం ఆడదానికనే ఫిక్స్ అయిపోయే ప్రమాదం ఉంది. మేడం, వీరే మా అమ్మ నాన్న. నాన్నా, ఎవడే మేడం సరోజిని? నమస్కారం. మీ గురించి, మీ మంచితనం గురించి మా అమ్మాయి ప్రతి ఉత్తరంలోనూ రాస్తూ ఉంటుంది. అంచేత మీ గురించి మాకు బాగా తెలుసు. చాలా బాగా తెలుసు. అమ్మాయికి పెళ్లి సంబంధం కాయించేసినట్టున్నారు, మరి నిశ్చితార్థం ఎప్పుడు? మీకు చెప్పండి, మా అమ్మాయి ఏ పని చేయదే. నాన్నా, నాకు ఈ సంబంధమే ఖాయమవుతుందని చేతి రేఖలు బట్టి మేడం ఎప్పుడో చెప్పారు. ఆవిడ చెప్పినట్టే జరిగిందన్నమాట. ఆ నిశ్చితార్థం ఈ 27 శుక్రవారం 10:35కి విశ్వేశ్వరాలయంలో ఫిక్స్ చేశాం. మంచి ముహూర్తమేగా. దీని జాతకం, అబ్బాయి జాతకం ప్రకారం చూస్తే అది చాలా మంచి ముహూర్తం అన్నారు. వాళ్ళు చెప్పేదేమిటి, నేనే చెప్తున్నా. ఈ ముహూర్తం ఏ నక్షత్రం వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా ఓకే. నిశ్చితార్థం దగ్గరుండి మీరే జరిపించాలి, తప్పకుండా వస్తారుగా. భలే వాళ్లే, నేను లేకపోతే అసలు నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా అందరూ? బాగుంది. హాస్టల్ అది ఎలా ఉంది? పదండి పదండి. రండి రండి. ఏమిటింత సడన్ గా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేదానిగా. వీళ్ళు సౌందర్య అమ్మా నాన్న. సౌందర్యకి ప్రసాదనే మంచి కుర్రాడితో ఈ నెల 27 విశ్వేశ్వరాలయంలో 10:35కి నిశ్చితార్థం. శుభం. ఇదే ముహూర్తంలో నీకు బాబీకి శుక్రవారం అదే విశ్వేశ్వరాలయంలో నిశ్చితార్థం. మ్యారేజ్ ఫిక్స్ చేసిన నాన్నమ్మా, ఇంత హడావిడిగా ఎందుకు? ప్రస్తుతం నిశ్చితార్థం చాలన్నాను. ఓహో, మీరే అన్నారా? అదే డేట్ ఎందుకు? వేరే డేట్ ఏదైనా ఫిక్స్ చేసి ఉండొచ్చుగా. అదేంటి మేడం, 27 ఎవరికైనా తిరుగులేని ముహూర్తం అని ఇప్పుడు మీరేగా అన్నారు? అన్నాను. మేము వెళ్ళి ప్రసాద్ ని కలవాలి, వస్తామండి. ప్రసాద్ అంటే నీ స్నేహితుడు ఏదో డబ్బింగ్లో అవి చెప్తాడన్నావు అతనా? కాదండి, ఆయన బిజినెస్ మ్యాన్. అవును, పెద్ద బిజినెస్ మ్యాన్. మీరు బయలుదేరండి. అబ్బా, ఎంత కాలమైందిరా ఈ హాస్టల్ కు వచ్చి. సరోజిని ఏది? ఏమో. హాయ్ ప్రసాద్. హాయ్ సౌందర్య. నాన్నా, ఈయనే ప్రసాద్ గారు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నమస్కారం. పెద్దలు, మీరు నాకు నమస్కారం చెప్పకూడదు. చూసావా, అది సంస్కారం అంటే. నీ గురించి అమ్మాయి అంతా చెప్పింది బాబు. మీ గురించి కూడా నాకు అన్ని చెప్పిందండి. ఏం వ్యాపారం చేస్తున్నావు బాబు? అమ్మాయి చెప్పింది కదా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. మళ్ళీ పిచ్చి పిచ్చి పిస్తలేస్తావేమిటి? నువ్వేం అనుకోకు బాబు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు పాపం. ఏం పర్వాలేదులేండి, రండి. అలా రెస్టారెంట్ లో కూర్చుని టైం తిందాం. టైం తిందాం అంటాడేమిటి? బిజినెస్ మ్యాగ్నెట్ కదా, రారా. నువ్వన్నీ లైట్ గా తీసుకుంటావయ్యా. మీరే లైట్ గా తీసుకున్నారు, నేనన్నీ హెవీగానే తీసుకున్నాను. ఏమైనా మా సౌందర్యకి నీలాంటి మంచి మొగుడు దొరకడం దాని అదృష్టం. ఇక పోతే మీరేం చెప్పకండి, మీ కుటుంబ పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను. మీ నుంచి నేను ఒక్క పైసా కూడా ఆశించడం లేదు. మీ పెద్దలుడిలాగా ఇది కావాలి అది కావాలని మీ అమ్మాయిని వేధించను. కట్టుబట్టలతో సౌందర్యని పంపిస్తే చాలు, కళల్లో పెట్టి చూసుకుంటాను. అంతకంటే ఏం కావాలి బాబు? నిశ్చితార్థం ఈ 27 శుక్రవారం విశ్వేశ్వరాలయంలో నిర్ణయించాం. తెలుసు తెలుసు. నీకెలా తెలుసు? అంటే ఆ రోజు ముహూర్తాల రోజు కదా. 27 కాకపోతే 29, లేకపోతే వచ్చే నెల విశ్వేశ్వరాలయం కాకపోతే వెంకటేశ్వరాలయం. అబ్బే, అదేం కుదరదు. మేడం కూడా అదే రోజు అదే ప్లేస్ బెస్ట్ అని ఫిక్స్ చేశారు. అంత కరెక్ట్ గా ఫిక్స్ చేశారా? అయితే అలాగే కానిద్దాం. మరి మీ వాళ్ళని? నాకు ముందు వెనక ఎవరూ లేరండి, అంతా మీరే. సరే, నిశ్చితార్థం ఈ ఊళ్ళో జరిపిస్తున్నా, పెళ్లి మాత్రం మా ఊళ్ళోనే జరిపిస్తాను. అలాగే అలాగే, కానీ పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు, సింపుల్ గా కానిచ్చేద్దాం. అలాగే. ఏమేమి బయలుదేరతా? అబ్బా, ఇక మిగిలింది అలా ఒక్కటే, ఆ రాయుడి దగ్గర నెగిటివ్లు పట్టేయడం. ఏయ్ ప్రసాద్. సార్, మీరా? అవును, ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించకుండా ఎక్కడికి వెళ్ళావు? భలేవాళ్ళు సార్, నేను అటు వెళ్ళిట్టు వచ్చే లోపల మీరు కనిపించకుండా పోయి. సర్లే సర్లే, కల్పనకి నీకు నిశ్చితార్థం ఫిక్స్ చేశానయ్యా. మీరు కూడా? అవును, 27 విశ్వేశ్వరాలయంలో 10:35 ఫిక్స్ చేశాను. కరెక్ట్ గా టైంకి వచ్చేయాలి. వచ్చేటువంటి అక్కడే ఉంటాను.
ఆ బ్రహ్మాండమైన ముహూర్తం కదా బాలే వాడవయ్య వస్తానయ్యా థాంక్యూ మన దగ్గర నువ్వా ఆ రోజు నాతో డ్యూయట్ పాడుతూ పాడుతూ ఉన్నట్టుండి మాయమాయావు ఎక్కడికెళ్ళావు మన దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వచ్చానుగా వెరీ గుడ్ వెరీ గుడ్ నీతో నేను ఒక మంచి న్యూస్ చెప్పాలి నేను వినను ఏ ఏ మీరు నాకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తే వింటాను ఎగవని ఎగవని మీరు నన్ను ఎన్నో ఫోటోలు తీశారు ఆ నెగిటివ్ లన్నీ కావాలి సింతేనా నా దగ్గర ఉన్నాడే పిఏ వాడు ఒక విధవ వాడు ఆ నెగటివ్స్ అన్ని ఎక్కడెక్కడో పడేసి అడ్రస్ లేకుండా వెళ్లిపోయాడు నేను అవన్నీ భద్రం చేసి ఉంచాను నీకు ఇస్తాను ఇస్తారా ఇస్తాను ఇప్పుడు కాదు 27వ తారీఖు విశ్వేశ్వరాలయంలో 10:35కి మన నిశ్చయార్థం ఫిక్స్ చేశాను అప్పుడు నీ నెగటివ్స్ నేను ప్రెజెంటేషన్ గా ఇస్తా నమస్కారం మా నమస్కారం రండి రండి మన కార్యక్రమాలన్నీ జ్ఞాన ప్రసూనాంబ సన్నిధిలోనే ఏర్పాటు చేశాం అన్ని సక్రమంగా చేశారా అన్ని సిద్ధమే రండమ్మా రండి ఇవాళ ముహూర్తం దివ్యంగా ఉండడం చేత ఇదే గుళ్ళో 3-4 నిశ్చితార్థాలు ఉన్నాయి ఇక్కడ మంద ఈ పక్కన ఎవరో ప్రసాదు సౌందర్యత ఆ పక్కన అన్నట్టు సరోజని ఇంకా రాలేదేమిటి మంత్రులు గారు ప్రసాద్ గాని వచ్చాడా నేను సరోజని గురించి అడుగుతుంటేను ప్రసాద్ అంటారేమిట్రా ప్రసాద్ వస్తే సరోజని వచ్చినట్టే అదే మర్చిపోయినానమ్మా ఇవాళ సరోజనికి ఏదో కాన్ఫరెన్స్ ఉందట భలే అమ్మాయే ఇలాంటప్పుడు కూడా కాన్ఫరెన్స్ లో అవి ఏమిటి అదే నాకు అర్థం కాలే సెక్యూరిటీ ఎస్ మేడం మీరు లోపలికి రాకూడదు పర్వాలేదు మేడం మేము చూసి తీసేశాం అబ్బా అది కాదు ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రమే ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాతే శోభనం అప్పుడు కూడా మీరు నా వెంటే ఉండి నా ప్రాణాలు తీస్తారా ఈ ప్రాణాలు ఎవరు తీయకుండా చూసుకోవడం మా డ్యూటీ మేడం వెరీ గుడ్ చాలా మంచి డ్యూటీ మీరు బయట నిలబడండి నేను లోపలికి వెళ్ళొస్తాను మేడం మరి మీ సెక్యూరిటీ దేవుడే అదిగో సరోజన వచ్చేసింది సారీ మామగారు టైర్ పంచర్ అయి దారిలో కొద్దిగా ఆలస్యమైంది మరి నువ్వేదో కాన్ఫరెన్స్ కి వెళ్ళావని చెప్పాడు వీడు చిలిపి ఈయన ఎప్పుడు అంతే ఒకదాని కోటి చెబుతూ ఉంటారు అయ్యా మీ నిశ్చితార్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏర్పాటు చేశాం అంటే మిగతా సన్నిధిలో బుక్ కూడా అవునండి ఓహో అయితే మంచి ముహూర్తం అన్నమాట అవును మేడం నిశ్చితార్థం కూడా ఇక్కడే అక్క నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లవి చూడు నానా మనం వెళ్ళి మేడం కలిసిద్దాం నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తం అస్తు అమ్మగారు అమ్మాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి అలాగే నమస్కారం అండి రామా రండి రండి మొత్తం మీద భలే ముహూర్తం కుదిరిందండి మిమ్మల్ని మేం పిలవలేము మమ్మల్ని మీరు పిలవలేరు ఇద్దరికి ఒకే టైం కదా అందరికీ ఒకే టైం వెళ్ళబోయే ముందు ఒకసారి వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి తప్పకుండా వస్తానమ్మా అమ్మా సరోజని నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా పట్టు చీర కట్టుకోవడం చేత కాకపోతే పట్టు జారిపోతుంది అయ్యో పర్వాలేదండి మా మేడం కి నేనే చీర కడతాను నువ్వే పెళ్లి కూతురువి నువ్వు నాకేం చీర కడతావు నేనే కట్టుకుంటాను నేను కడతానుగా నో 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 నాకు సిగ్గు మేడం ఏమండి ఇంకా ఇక్కడే ఉన్నారా మన కార్యక్రమం ఇక్కడ కాదు అక్కడ సారేంటయ్య ప్రస్తుతం నేను మేడం ని అలాగే మేడం చూడు సురభి కంపెనీ నాటకాల్లో లాగా నేను అడిగిన డ్రెస్ అలా తీసిస్తుండు అలాగే మేడం ఆ ప్యాంట్ ఇటు తీసుకోండి మేడం మేడం ఏంటయ్యా ప్రస్తుతం నేను సార్ అయితేను ఏమిటో అల్లుడు గారు ఇంకా రాలేదు అవతల టైం అయిపోతుంది నువ్వేం కంగారు పడకు అల్లుడు గారు టంచర్ గా టైం కి వచ్చేస్తాడు ఆ సంగతి తెలియదు నీకు తెలుసా ఓ అయితే సరే వాకెళ్తే చీరా బయటకొస్తే ప్యాంట్ హాయ్ ప్రసాద్ వచ్చేసావా నువ్వు రాలేదని మా అమ్మకు ఒకటే కంగారు పద మా మేడం ని ఇంట్రడ్యూస్ చేస్తాను వద్దు నేను మీ మేడం ని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను ఆవిడ చీర మార్చుకోవడానికి వెళ్ళిందే అవును చీర మార్చుకునేటప్పుడే అదే 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 చీర మార్చు వచ్చేటప్పుడు మంచి పర్సనాలిటీ సరిగ్గా నా హైటే బాబో తమరు కాస్త హైట్ తగ్గిస్తారా అంటే కూర్చుంటారా అని అయ్యా అబ్బాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి తీసుకోండి బాబు అమ్మాయికి మీ తరఫున ఏమీ ఇవ్వడం లేదా 1 మినిట్ ఇప్పుడే వచ్చేస్తాను